నమస్తే, నేను రాజాచారి. కొత్తగా పుట్టగొడుగుల పెంపకం చేపట్టే వారి కోసం నేను గతంలో 6 వీడియోలు చేయడం జరిగింది. చాలామంది వాటిని చూసి వారి డౌట్స్ను కామెంట్ల రూపంలో నన్ను రోజు అడుగుతున్నారు. నేను కూడా వారికి తగిన సలహాలు సూచనలు ఇస్తున్నాను. అయితే ఇప్పుడు కొంతమంది బెడ్లను ప్రిపేర్ చేయడానికి ఏ సైజ్ కవర్ వాడాలి అని అడుగుతున్నారు. దీనికి నా సలహా ఏమిటంటే, కొత్తగా ప్రారంభించే వాళ్ళు 14-20 సైజ్ కానీ లేదా 16-24 సైజ్ కవర్లను తీసుకుంటే మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే 16-24 సైజ్ కవర్ అయితే కొత్త వారికి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సైజ్ కవర్లలో గడ్డిని 6 స్టెప్పుల వరకు సులభంగా స్పానింగ్ చేసుకోవచ్చు. కొత్తవారికి పెద్దగా అనుభవం ఉండదు కాబట్టి 16-24 సైజ్ కవర్ అయితే బాగుంటుంది. పైగా ఈ సైజ్ కవర్లలో 6 స్టెప్పుల వరకు స్పానింగ్ చేసుకుంటే బెడ్ వెయిట్ కూడా 1.5 కిలో వరకు వస్తుంది. దీనివల్ల మనము ఒక బెడ్ నుంచి 1 కిలో వరకు పుట్టగొడుగులను దిగుబడి తీయవచ్చు. ఈ సైజ్ కవర్లను ఉపయోగించి మనము 1 కిలో స్పాన్తో 5 నుండి 6 బెడ్ల వరకు తయారు చేసుకోవచ్చు. ఈ లెక్కన మనము 1 కిలో స్పాన్కు 4 నుండి 5 కిలోల వరకు పుట్టగొడుగులను దిగుబడి తీయవచ్చు. ఇది నా సలహా. అలాగే గతంలో ఇలాంటి సలహాలు సూచనలు మీకు తెలియజేయడానికి 6 వీడియోలు చేయడం జరిగింది. ఎందుకంటే నేను కూడా కొత్తగా ప్రారంభించినప్పుడు మొదట్లో ఇలాంటి సమస్యలను చాలా ఎదుర్కొన్నాను. కొత్తగా ప్రారంభించేవారు ఎవరైనా ఉంటే నాలాగా వారు కూడా ఇబ్బంది పడకూడదు అని ఇలాంటి వీడియోలు చేస్తున్నాను. కాబట్టి నా సలహాలు మీకు నచ్చి ఉపయోగపడితే ఒక లైక్ చేసి కామెంట్ల రూపంలో తెలియచేయండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే మీకు మరింత అవగాహన కోసం మన ఛానల్లోని అన్ని వీడియోలు జాగ్రత్తగా వింటూ చూడండి. మన ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. అంతేకాకుండా మీ స్నేహితులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఎందుకంటే చాలామంది కాలక్షేపం కోసం, వినోదం కోసం యూట్యూబ్లో వీడియోలు చూస్తుంటారు. కానీ నేను వ్యాపారపరంగా ఉపయోగపడే వీడియోలు చేయాలి, వాటి వల్ల కొంతమందికైనా మంచి జరగాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. కాబట్టి మీ తోటి వారందరితో ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయించండి. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ వీడియోలో కలుద్దాం.